ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముందు టీమిండియాకు ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం భారత జట్టులో గాయాల కారణంగా చాలామంది ఆటగాళ్ళు రాబోయే సిరీస్ల నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. దానిలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి ఇలాగ చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళలో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే, రుతురాజ్ గైక్వాడ్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోలుకోవడంతో ఇక ప్రస్తుతం ఎన్సీఏ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. అయితే రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న మూడో టెస్ట్ సమయానికి గైక్వాడ్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్టు తెలుస్తోంది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. యాక్చువల్లీ ఈ జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో మూడు T20 మ్యాచ్ల సిరీస్ అయితే జరగబోతోంది. ఆ T20 సిరీస్ పూర్తయిన వెంటనే ఇక భారత జట్టు ఇంగ్లాండ్తో స్వదేశంలో అంటే భారత గడ్డపైన టెస్ట్ మ్యాచ్లో ఆడబోతుంది. ఆ టెస్ట్ మ్యాచ్లకి రుతురాజ్ గైక్వాడ్ పునరాగమనం చేస్తాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, వరల్డ్ కప్కి ముందు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ 2024 ముందు ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోయే సిరీసే ఆఖరి సిరీస్ అన్నమాట T20 ఫార్మాట్కి సంబంధించి. అందుకనే ఇక రుతురాజ్ గైక్వాడ్ దీనికి వస్తాడనుకున్నారు, కానీ దీనికైతే రాలేదు. ఇక ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టును వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. బ్యాకప్ ఓపెనర్గా భారత ఏ జట్టు కెప్టెన్ అయినా అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. అదేవిధంగా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన చటేశ్వర్ పుజారాకి కూడా మళ్ళీ పిలుపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.